ఆ మధ్య మోడీపై కవిత విరుచుకుపడింది ఏబీఎన్ ఎండి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేస్తే మోడీ మా డాడీకి భయపడుతున్నాడని సెన్సేషనల్ కామెంట్ చేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు వస్తానంటే అబ్బే నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయని తప్పించుకుంది తర్వాత రమ్మని కబురు పంపింది సరే ఇదంతా పక్కన పెడితే నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఎంత ఆమె చెప్తున్నట్టు నిజంగా తన ప్రమేయం లేదా మరి ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో ఆమె పేరు ఎందుకు ఉంది చర్చలు జరిపింది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ కథనంలో చూద్దాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఈడీ ఘంటాపదంగా చెబుతోంది ఈ స్కామ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత ఎక్కువగా లబ్ధి పొందింది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత ఇదే లిక్కర్ స్కామ్ లో మరో ఇద్దరు లబ్ధిదారులు కూడా ఉన్నారు వారిలో ఒకరు అరవిందో ఫార్మా శరత్ మరొకరు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసు రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడినప్పటి నుంచి దాదాపు ముప్పై ఎనిమిది మందిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విడతల వారీగా విచారించారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం మొదటి షీట్ లో కవిత పేరు చేర్చలేదు కానీ ఇదే విషయాన్ని మీడియా ప్రత్యేకంగా కవిత పేరును ఉటంకించింది కానీ ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎక్కడా కూడా తొందరపడలేదు పక్కాగా ఆధారాలు దొరికే వరకు వేచి చూశాయి ఇప్పుడు కవిత పేరును సాక్షిగా కాకుండా లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు ఈడీ తన విచారణ నివేదికలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వివిధ నిందితులను విచారించిన తర్వాత ముగ్గురు గ్రూపుగా పిలిచే కవిత శరత్ చంద్రారెడ్డి మాగుంట శ్రీనివాసు రెడ్డిని ప్రధాన లబ్ధిదారులుగా పేర్కొంది అంతేకాదు ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు వంద కోట్ల రూపాయలు ముడుపులుగా చెల్లించి ఢిల్లీలో లిక్కర్ షాపులు కేటాయించుకున్నారు వంద కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినందుకు గాను ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో హోల్సేల్ ట్రేడ్ తో పాటు ఢిల్లీలోని పలు జోన్లలో రీటైల్ లిక్కర్ షాపుల లైసెన్సులు సౌత్ గ్రూప్ దక్కించుకుంది ఈడీ కథనం ప్రకారం అరుణ్ పిల్లైకి సంబంధించి ఇండో స్పిరిట్ కంపెనీలో కవితకు అరవై ఐదు శాతం వాటా ఉందని పేర్కొంది అయితే ఇదే కంపెనీలో కవితతో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా భాగస్వామిగా ఉన్నాడు ఢిల్లీ లిక్కర్ రీటైల్ షాపుల ద్వారా కోట్ల మద్యం బాటిళ్లు అమ్మడం ద్వారా నూట తొంభై ఐదు కోట్ల లాభాలు ఆర్జించారు ఇక ఢిల్లీలోని మరో హోల్సేల్ మద్యం వ్యాపార సంస్థ అయిన లేక్ ఫారెస్ట్ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను ఆర్జించింది కేవలం ఐదు కోట్లు మాత్రమే లైసెన్స్ ఫీజుగా చెల్లించింది అంతేకాదు విజయ అరోరా ఫెర్నాడ్ రికార్డ్ అనే సంస్థ మీద ఒత్తిడి తెచ్చి ఇండో తమ హోల్సేల్ ట్రేడర్ గా ప్రకటించాడు ఇదే ఇండో స్పిరిట్ కంపెనీలో అరవై ఢిల్లీ హోల్సేల్ మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన లాభాలలో పన్నెండు శాతం గా మారిన విజయ్ అరోరా ఇచ్చిన సమాచారం ప్రకారం కవిత లిక్కర్ స్కామ్ లో నిందితులతో నిత్యం కాంటాక్ట్ లో ఉంది ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్స్ హైదరాబాద్ లోని తన స్వగృహంలో కలిసింది పలు సందర్భాల్లో కవిత ఫేస్ టైమ్ అనే యాప్ ద్వారా తెలి వీడియోలో ముఖాముఖిగా మాట్లాడింది టేస్ట్ టైమ్ యాప్ అనేది కేవలం యాపిల్ ఐఫోన్ లేదా యాపిల్ మ్యాక్ కంప్యూటర్ లో మాత్రమే పనిచేస్తుంది ఈ అప్లికేషన్ ఐఓఎస్ సిస్టమ్ మీదనే పనిచేస్తుంది ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ బయటపడిందో వెంటనే నిందితులు మొత్తం తమ ఐఫోన్లను ధ్వంసం చేశారు వాటి విలువ కోటి డెబ్బై లక్షల దాకా ఉంటుందని సమాచారం ఎమ్మెల్సీ కవిత పది ఐఫోన్లను ధ్వంసం చేశారంటే ఈ స్కామ్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు కవితతో మాట్లాడిన వారు కూడా ఐఫోన్నే వాడటంతో వారు కూడా తమ ఫోన్లను ధ్వంసం చేశారు ఇక ఈడీ ఎదుట అరుణ్ పిల్ల ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కవిత విజయ్ అరుణ్ తరచూ ఢిల్లీలోని హోటల్లో కలుసుకునేవారు యాప్ కి తాము ఇచ్చిన ముడుపుల మీద తమకు రావాల్సిన కిక్ బాక్సుల వివరాల గురించి మాట్లాడుకునేవారు అయితే ఇదే సమయంలో అరుణ్ ఇండో స్పిరిట్ కంపెనీలో కవితకు బినామీగా ఉన్నాడు ఇండో స్పిరిట్ మరో భాగస్వామి సమీర్ మహేంద్ర కూడా ఈడీ అధికారులకు ఇదే విషయాన్ని చెప్పాడు అంటే ఇద్దరు కూడా నిజాలు చెప్పినట్టే దీనిని బట్టి కవిత మీద ఉన్న కేసుకి బదులుగా భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల కొనుగోలు నాటకానికి తెరలేపినట్టు స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు డ్రగ్స్ కేసుల విషయంలో పైలట్ రోహిత్ రెడ్డి సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ మెడ చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తోంది అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ మొదటిసారిగా ముంబైలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కు డ్రగ్స్ సప్లై చేసినట్టు తెలుస్తోంది ఈ ఆరోపణ మీద రెండు వేల ఇరవైలో ఆమె మీద కేసు నమోదైంది అప్పట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమెకు నోటిఫికేషన్ ఇచ్చి విచారణ చేసి వదిలేసింది కానీ పలు కేసుల్లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఇప్పటికీ ఉంది అరవింద్ కేజ్రీవాల్ ను తక్కువ అంచనా వేసి కేసీఆర్ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నాడు ఎందుకంటే అప్రూవర్ గా మారిన విజయ్ అరోరా కేజ్రీవాల్ సూచనలతోనే కవిత పేరుని వ్యూహాత్మకంగా బయట పెట్టించాడు కేసీఆర్ ను సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశాడు మహా అయితే తన పేరు బయటకు వస్తుందని కేజ్రీవాల్ అనుకున్నాడు అతడు అనుకున్నట్టుగానే జరిగింది ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో అది నిరూపితమైంది మొన్న బీహార్ వెళ్లి నితీష్ కుమార్ ఎదుట కేసీఆర్ భంగపడ్డాడు ఇప్పుడు అరవింద్ తో చేతులు కలిపి భంగపడ్డాడు మొత్తానికి రెండికి చెడ్డ రేవడి కాబోతున్నాడు చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి